Hi friends, welcome to Job Den YouTube channel. ఈ రోజు మనకి APPSC గ్రూప్ 1 అభ్యర్థుల సందేహాలు తీర్చాలి అంటే ఒక అప్డేట్ అనేది వచ్చిందన్నమాట. పూర్తి వివరాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ APPSC గ్రూప్ 1 అభ్యర్థుల సందేహాలను తీర్చాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ గారు గురువారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు. ఇక మూల్యాంకనంలో డిజిటల్ విధానం ప్రకారంగా 326 మందిని క్రీడా కోటాలనేమో 75 మందిని ఎంపిక చేశారన్నారు. ఇక దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు. ఇక పెన్ను పేపరు విధానాన్ని అమలు చేయాలని తీర్పు ఇవ్వడంతో 325 మందిని క్రీడా కోటాలోనేమో 45 మంది ఎంపిక చేశారని వెల్లడించారు. ఇక ఇందులో 124 మంది మాత్రమే పాత జాబితాలో ఉన్నారని మిగిలిన 202 మంది పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారన్నమాట. దీనివల్ల అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారని తెలిపారన్నమాట. ఇక డిజిటల్ పెన్ను పేపర్ విధానంలో అర్హత పొందిన వారందరినీ కూడా ఇంటర్వ్యూలకు అర్హత కల్పించాలని, లేని పక్షంలో 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేయాలని, వయోపరిమితి పెంచి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి గ్రూప్ 1 అభ్యర్థులకు ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నీ కూడా తీర్చాలి, లేదంటే గ్రూప్ 1 క్యాన్సిల్ చేసి మరలా నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ ఈ అభ్యర్థులు మొరపెట్టుకుంటున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.